ఏం కాలమో ఏమో, పొద్దంతా ఎండలు కొడతాయి, పొద్దు మీకితే వానలు పడుతున్నాయి, అప్పుడప్పుడు చలి పెడుతున్నది, మూడు కాలాలు ఒకటేసారి ప్రతాపం చూపిస్తున్నాయి. సరే, ఎండాకాలంలో ఎండలు ఎంతన్నా కొట్టని ఎర్రు, కానీ యాళ్ళ కానీ యాళ్ళ కాలం కానీ కాలంలో పడుతున్న వానలు చేపట్టే ఆగమాగమవుతుంది పరిస్థితి. అడ్డమైన వానలు చేపట్టి రైతన్నలకు నోటి కాడుకొచ్చిన కూడు నేలపాలైనట్టు అవుతుంది. చూడుర్రి రైతన్నల గోడెట్లున్నదో. అడ్డగోలు వానలు ఆగం పట్టిస్తున్నాయి, రైతులతో కంట నీరు పెట్టిస్తున్నాయి. వానకాలం లేదు, ఎండకాలం లేదు, చలికాలం లేదు, అసలు కాలాలతోని పనే లేకుండా షడగొట్టు వానలు వడుడుతోని చేతికొచ్చిన పంట అంతా నేల పాలైంది. కోసిన పంట నమ్ముకునే తందుకు కల్లాలలో పోస్తే అడ్డమైన షడగొట్టు వానలకు కండ్ల ముందటనే నీళ్ల పాలైంది పంట అంతా. గాలి దుమ్ము దుమారంతో వడగండ్ల వాన వడుడుతోని ఇగో ఇట్ట నానబోసిన నానబియ్యం అయినట్టే అయినాయి వడ్ల కుప్పలన్నీ. కండ్ల ముందటనే పండిన పంట అంతా కొట్టకపోతుంటే కంటికి పుచ్చాడు కాటికి బాధడు అన్నట్టే గోడెల్లో పోసుకుంటున్నారు రైతన్నలు. మార్కెట్ లో తాటపత్రులు లేవు, మరి దీని చైర్మన్ ఏంది, దీని బాధ్యత ఏంది? రైతులు సంచులకు సంచులు, వరదలకు వడ్లు రోడ్డు తిండి కొట్టుకపోయినాయి. ఇప్పుడు అవి మట్టి పాలైనాయి. కనీసం రైతును పట్టించుకునే బాధ్యత కూడా ఎవరు లేరు. మెదక్ జిల్లాలో పడ్డ అడ్డగోలు వానలు రైతుల పాలిట శాపం లెక్కనే అయినాయి. పొద్దంతా ఎండలు, పొద్దుముకి వానలు వడగండ్లు అన్నట్టే పడుతున్నాయి వానలు. మెదక్ జిల్లాలున్న రామాయంపేట, చేకుంట, నార్సింగి, నిజాంపేట మండలాలలో పడ్డ వానలకు అమ్మే తందుకు కల్లాలలో పోసిన ధాన్యం అంతా తడిసి మొలకలు వచ్చినంత పనైంది. ఇగిటు రామాయంపేట మండలంలో ఉన్న వ్యవసాయ మార్కెట్లో పోసిన ఓట్లన్నీ వరదలు కొట్టకపోతుంటే ఇగో ఇట్ట షాటలతో ఎత్తిపోసుకుంటున్నారు అక్కలు. పొరకలతో ఊకి కుప్పలు నూక్కుంటున్నారు. ఇగో ఇట్ట నూతిల వడ్డోని మీద నూరాలన్నట్టు ఇప్పటికే పండిన పంటకు దిగుబడి లేక పెట్టిన పెట్టుబడన్న ఊడుతుందో లేదో అని రైతన్నలు లంది పడుతుంటే ఇప్పుడు గదిసాలదన్నట్టు ఈ అడ్డమైన ఆనలోటి మోపైనాయి రైతన్నల పానాల మీదికి. ఇక ఇదిట్టుంటే ఇక గదే ఏరియాల పొద్దంతా ఎండలు ఏగిచ్చి కొడుతున్నాయి. పొంచెలు పెట్టుకున్నట్టు సూరన్న డ్యూటీ దిగుతున్నాడు, వానదేవుడు డ్యూటీకి ఎక్కినట్టే చేస్తున్నాడు. పొద్దంతా ఎండలతోని తట్టుకోలేక పబ్లిక్ శత్తిళ్లు పెట్టుకుని తిరుగుతుంటే పొద్దుముకి రైతులు కంట నీరు పెట్టుకునే కథ అవుతుంది. ఇట్ట ఊరోకు ఎండలు, ఇంకో రోకు వడగండ వానలతో ఇటు పబ్లిక్ కు అటు రైతన్నలకు కన్నమ్మ కష్టాలు, శీతమ్మ శలలే అవుతున్నాయి పోండ్రీ.